మరోసారి ప్రేమ సందేశం వీక్షిస్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నా మీరు రాసినటువంటి ఉత్తరాలు ఈమెయిల్స్ మేము చదివి మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నా మా కార్యక్రమం కోసం మీరు ప్రార్థన చేయండి మా ఫాదర్ యోహాన్ గారు క్యాన్సర్తో బాధపడతా ఉన్నారు ఆయనను కూడా మీ యొక్క ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి మా కార్యక్రమానికి మీరు చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి మేము ధన్యవాదాలు తెలియజేస్తా దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని మేము కోరుకుంటావునా ఈరోజు కీర్తనలలో క్రీస్తు అనే అంశాన్ని మనం కొనసాగిద్దాం చాలా ప్రసిద్ధమైన ప్రియమైన కీర్తన ఇందులో ఉన్న సత్యాలు మనం నేర్చుకొని గుర్తుపెట్టుకొని నమ్మితే అవి మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి ఈ కీర్తన మనం చదువుదాం యహోవా నాకాపరి నాకులేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచ్చున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన శాదీచ్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపులోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును నా ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నాత్తలాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పొల్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసెదను ఎంత చక్కటి మాటలు యహోవా నా కాపరి మై షర్డ్ ఒక సంబంధం అక్కడ కనబడతా ఉంది నాకు లేమి కలగదు నాకు కావలసిన సమస్తము ఆయన దగ్గర ఉంది పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు ఈ కాపరి దగ్గర సమృద్ధి ఉంది శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించున్నాడు ఈ కాపరి దగ్గర సమాధానం ఉంది నా ప్రాణమునకు ఆయన సాధ దిచ్చుచున్నాడు హీ రిస్టోరెత్ మై సోల్ ఈ కాపరి దగ్గర సంధానం ఉంది ఈరోజు మరికొన్ని సత్యాలు ఈ వాక్య భాగం నుండి చూద్దాం తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు కాపరి ఒక సన్మార్గాన్ని మన ముందు ఉంచాడు కాపరి మనలను నడిపించాలని కోరుకుంటున్నాడు ఎలాంటి మార్గములలో నడిపిస్తున్నాడు నీతి మార్గములలో ద దాస్ ఆఫ్ రైచియస్నెస్ గొర్రెల యొక్క స్వభావం ఏంటంటే వాటిని వదిలిపెట్టితే అవి వాటికి ఇష్టం వచ్చినటువంటి దారుల్లోకి వెళ్ళిపోతాయి అవి పాడైపోతాయి మంచి గడ్డి భూములను కూడా పాడు చేస్తాయి గ్రంథంలో మనం చదువుతాం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను మనం గొర్రెల వలె మనకిష్టమొచ్చినటువంటి దారిలోకి వెళ్ళిపోతాం మన జీవితాలు పాడు చేసుకుంటాం మన సమాజాన్ని కూడా పాడు చేస్తాం సామెతల గ్రంథంలో మనం చదువుతాం ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడిను అయినను తొదకు అది మరణమునకు చేరును ఏం చేయాలో నాకు తెలియదా నాకెంత జ్ఞానం ఉంది నాకెంత ఎడ్యుకేషన్ ఉంది నాకెన్ని డిగ్రీలు ఉన్నాయి ఏం చేయాలో నాకు తెలియదా అని మనం అనుకుంటాం మన స్వంత దారుల్లో నడుస్తాం నష్టపోతాం అయితే కాపరి తన మార్గములలో నీతి మార్గములలో మనలను నడిపించాలని కోరుకుంటున్నాడు కాపరి దగ్గర ఉన్నటువంటి నీతి ఏ విధంగా మనకు లభించుద్ది రెండు ఉన్నాయి ఇక్కడ రైచ్యుయస్నెస్ బై ఫెయిత్ విశ్వాసము ద్వారా నీతి రైచ్యుయస్నెస్ బై ప్రాక్టీస్ క్రియలలో నీతి రైచియస్నెస్ బై ఫెయిత్ విశ్వాసము ద్వారా నీతి రామపత్రికలో మనం చదువుతాం నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించును ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ దేవుని నీతి మనకు విశ్వాసం వల్ల లభించింది అబ్రహాం విషయంలో జరిగిందదే అబ్రహాము అనే పట్టణములో దేవుని ఎరుగక విగ్రహారాధికుడిగా బతుకుతా ఉన్నాడు దేవుడు పిలిచినప్పుడు దేవుని మాటను నమ్మి దేవుని వెంబడించాడు రోమాపత్రికలోనే మనం చదువుతాం లేఖనమేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను అబ్రహాము సంతానానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు తన నీతిని వారికి నేర్పించాడు అయితే ధర్మశాస్త్రము నీతి కార్యాలు చేయమని మనలను ఆజ్ఞాపించదు కానీ మనలను నీతిమంతులుగా మార్చలేదు విశ్వాసము ద్వారా మాత్రమే మనం నీతి కాగలం అపుస్తులైన పౌలు రాశాడు ఫిలిపిలకు రాసిన పత్రికలో క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందని విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తము అంటున్నాడు పౌలు చాలా కాలం ఏమనుకున్నాడు నేను ధర్మశాస్త్రాన్ని చక్కగా అనుసరిస్తున్నాను నేను విగ్రహారాధన చేయను బూతులు తిట్టను అబద్ధాలు చెప్పను నరహత్య చేయను వ్యభిచారం చేయను ఈ నీతి నాకు చాలు ఎస్సు క్రీస్తు నీతి నాకు అక్కరలేదు ఆ నమ్మకంతో క్రైస్తవులను హింసించేవాడుగా మారిపోయాడు ధర్మశాస్త్రం అనుసరించి మనం చేసే నీతి పనులు మంచివే చెడ్డవి కాదు అయితే ఆ పనులు మనలను దేవుని దృష్టిలో నీతిమంతులుగా చేయలేవు ఒకటో పెద్ద పత్రికలో మనం చదువుతాం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రాను మీద మోసుకొనెను ఆయన సిలువ ఎందుకు వేయబడ్డాడు మనం మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు మన కాపరి ఎందుకు సిలువ వేయబడ్డాడు నీతి మార్గములలో మనలను నడిపించటానికి నీతి మార్గములలో మనం ఎలా నడవగలం ఒకటి వ్యవహార పత్రికలో మనం చదువుతాం మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడిను నీతి మంత్రుడిను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను మన కాపరి నమ్మదగిన వాడు నీతి మంతుడు మనం అవినీతిలో దుర్నీతిలో జీవించటం ఆయనకి ఇష్టం లేదు మన దుర్నీతిలో నుండి మనం ఎలా బయటపడగలం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల కాపరి యొక్క నీతి మార్గములో నడవాలంటే మొదటి అడుగు ఏంటంటే ముందు మనం శిలువ దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందాలి అప్పుడు మనకు విశ్వాసము ద్వారా నీతి కలుగుతా ఉంది సామెతల గ్రంథంలో మనం చదువుతాం నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు కాపరి యొక్క నీతి మార్గములో మనకు దేవుని జీవం లభించింది అదే రైచియస్నెస్ బై ఫెయిత్ ఆ తర్వాత రైచియస్నెస్ బై ప్రాక్టీస్ క్రియలలో నీతి ఈ కాపరి దగ్గర ఉండే గొర్రెలు నీతి మార్గములో నడుస్తూ నీతి ఫలాలు ఫలిస్తాయి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదకొండవ చిన్న మనం చదువుతాం యసు క్రీస్తు వలనైన నీతి ఫలములు ద ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్ బై జీసస్ క్రైస్ట్ కాపరితో మనం కలిసినప్పుడు నీతి ఫలాలు మన జీవితంలో కనిపిస్తాయి కాపరి మనకు ఇచ్చే ఆదేశం అదే మత్స్ వార్త ఆరో అధ్యాయంలో మనం చదువుతాం యశు ప్రభు ఏమన్నాడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకొడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడడం ఓ ఈ నీతిని ఎవరికి కావాలబ్బా అని మనకు అనిపించవచ్చు అయితే కాపరి ఏమంటా ఉన్నాడంటే నువ్వు నీతి మార్గములో నడవాలి యశు ప్రభు స్పష్టంగా ఆ చెబుతా ఉన్నాడు శాస్త్రుల నీతి కంటేను పరిశ్రయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనారరు శాస్త్రులు పరిశైలు వారు దొంగలు వారు దొంగ కాపరులు వారి నీతి కంటే మీకు ఎక్కువ నీతి ఉండాలి ఈ నీతి మనం ఎలా సంపాదించుకుంటాం రెండవ పేదరు పత్రికలో ఒక మాట చూద్దాం ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన ఉండండి హేతువు చేతలే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశ్యాన్ని గ్రహమును ఆశాన్ని గ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను నేర్చుకునడే ఒక చక్కటి ఆర్డర్ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది ఈ ఆర్డర్లో వెళ్తే నీతి మన జీవితాల్లోకి వస్తుంది విశ్వాసం సద్గుణం జ్ఞానం ఆచార గ్రహం సహనం భక్తి ప్రేమ దయ కాపరితో నడిచేటప్పుడు అవన్నీ మన జీవితంలోకి వస్తా ఉన్నాయి రెండు రోజుల క్రితం బార్నా గ్రూప్ వాళ్ళు క్రైస్తవుల మధ్య చేసినటువంటి రీసెర్చ్ ని ప్రకటించారు వాళ్ళు ఏమన్నారంటే చాలామంది క్రైస్తవులకు దయ తగ్గిపోతా ఉంది కఠిన హృదయం పెరిగిపోతా ఉంది మన రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఒక ప్రసంగం చేశాడు ఒకచోట ఆయన ఏమన్నాడంటే పగ ద్వేషం మానుకొని ప్రేమ కారుణ్యానికి స్థానం ఇద్దాం గొప్ప విషయమే మొదటిసారి మన పార్లమెంట్లో ప్రేమ దయ అనే మాటలు వినబడ్డాయి రాజకీయాలంటేనే పగ ద్వేషాలతో నిండి ఉంటాయి రాహుల్ గాంధీ ప్రేమ కారుణ్యాలు రాజకీయాల్లో చూపిద్దాం అనటం హర్షించదగితే ఆయన కుటుంబంలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభావంతోనే ఆయన ఆ మాటలు అని ఉండవచ్చు విశ్వాసములో నుండి సద్గుణం రావాలి గుడ్ క్యారెక్టర్ రావాలి అని రాశాడు జ్ఞానం అంటే నాలెడ్జ్ ఆ తర్వాత గ్రహం గొర్రెలకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి లేకపోతే అవి కాపరి వెనుక నడవలేవు కాపరిని వెంబడించలేవు ఆ సెల్ఫ్ కంట్రోల్ ఈరోజున చాలామందికి తగ్గిపోతూ ఉంది చాలామంది ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ లేక సెక్స్ పాపాల్లో పడిపోతా ఉన్నారు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటా ఉన్నారు ప్రేమించాను అని వెంటబడటం ఆ ప్రేమ ముసుగులో ఇతరుల శరీరాలను తమ పాపాలకు వాడుకుంటా ఉన్నారు నిజంగా ప్రేమించేవాడు నా కోరిక తీర్చు అని అడగడు మీతో జీవితం అంతా గడిపేవాడు తన ప్రేమలో సహనాన్ని చూపిస్తాడు ఆశయాన్నిగ్రహాన్ని చూపిస్తాడు మీ శరీరాన్ని కామించేవాడు మీ మనస్సును ప్రేమించలేడు ప్రేమించాడు నా కోరిక తీర్చు అనేవాడు మోసగాడు దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో లేదు దేవుని నీతి ఆ వ్యక్తిలో లేదు సాతాను మనస్సు సాతాను యొక్క అవినీతి ఆ వ్యక్తిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ వల్ల నీతి కనిపిస్తూ ఉంది ఆ తర్వాత కాపరి మనకు తన నీతిని ఎలా నేర్పిస్తాడంటే ఆయన దైవ శక్తి ఆయన వాక్యం రెండు విషయాలు అక్కడ ఉన్నాయి రెండో పేద ఒకటో అధ్యాయం రెండో వచ్చినములో దైవ శక్తి వలన హిస్ డివైన్ పవర్ ఈ కాపరి సామాన్యమైన కాపరి కాదు కాపరి కాదు బలహీనమైన కాపరి కాదు ఈ కాపరిలో ద డివైన్ ఎనర్జీ దైవిక శక్తి ఉంది ఆ శక్తి గొర్రెలకు లభిస్తా ఉంది రెండోదిగా ఆయన వాక్యం రెండో తొమ్మిది మూడు పదహారులో మనం చదువుతాం దైవావేశ్యము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకుడు ఖండించుటకుడు తప్పుదిద్దుటకుడు నీతి ఎందు శిక్ష చేయుటకుడు ప్రయోజనకరమై ఉన్నది ఈ మాటలు దయచేసి మీరు గమనించండి దైవావేశ్యము వలన కలిగిన ప్రతి లేఖనము నీతి ఎందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది పౌరు గారు ఇక్కడ ఏమంటా ఉన్నారంటే కాపరి యొక్క నీతిని నువ్వు నేర్చుకోవాలంటే వ్యర్థమైన పనులు పక్కన పెట్టి బైబిల్ చదవండి అంటున్నాడు కాబట్టి కాపరి దగ్గర ఒక సన్మార్గం ఉంది ఆ తర్వాత కాపరి యొక్క సంరక్షణ నాలుగో వచ్చిన చూద్దాం గానంద లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను కాపరి యొక్క సంరక్షణ అక్కడ మనకు కనిపిస్తూ ఉంది కాపరి దగ్గర మనం ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు నిర్భయంగా ఉండవచ్చు ఈరోజు మీరు లోయలో గుండా నడుస్తూ ఉండవచ్చు అనేక లోయలు మన చుట్టూ ఉన్నాయి కొంతమంది అనారోగ్యం అనే లోయలో ఉన్నారు కొంతమంది ఆర్థిక సమస్యలు అనేటటువంటి లోయలో ఉన్నారు కొంతమంది కుటుంబ సమస్యలు అనే లోయలో ఉన్నారు కొంతమంది వివాహ సమస్యలు అనే లోయలో ఉన్నారు కొంతమంది ఉద్యోగ సమస్యలు అనే లోయలో ఉన్నారు కొంతమంది కోర్టు సమస్యలు అనే లోయలో ఉన్నారు రకరకాల లోయలతో ఈ ప్రపంచం నిండిపోయి ఉంది ఏ లోయలో ఎంత చీకటి ఉందో మనకు తెలియదు ఏ లోయలో ఎంత అపాయం ఉందో మనకు తెలియదు ఏ లోయలో కాలం గడుపుతావో కూడా మనకు తెలియదు ఏ లోయ ఎంత పొడుగు ఉందో ఎంత లోతు ఉందో మనకు తెలియదు అయినప్పటికీ ఆ లోయలను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనతో మన కాపరి ఉన్నాడు ఈ లోయలను చూసి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రతి క్షణమో మన కాపరి యొక్క సంరక్షణ మనకు ఉంది ఈ మాటలు రాసిన దావీదు అనేక లోయల గుండా వెళ్ళాడు అతని సోదరులు అతన్ని తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి సౌలు ఆయన ప్రాణాలు తీయాలని ఎన్నో సంవత్సరాలు కాలుకు బలపం కట్టుకొని తిరిగాడు దావీదు పారిపోని చోటు లేదు అనేక సార్లు దావీదు చీకటి లోయల్లో దాగుకొన్నటువంటి రోజులు ఉన్నాయి ఆయన కుమారుడైనటువంటి అప్షాలం దావీదు సింహాసనం నుండి వెళ్ళగొట్టాడు అప్పుడు కూడా దావీదు పు లోయలో సంచరించాల్సి వచ్చింది దేశంలో అంతర్యుద్ధం వచ్చినటువంటి పరిస్థితి కలిగింది అతని కుటుంబం అల్ల కల్లోలో అయిపోయింది ఎన్నో లోయలలో గుండా వెళ్ళిన అనుభవంతో దావీదు ఈ మాటలు రాశాడు దావీదు దేవుడితో ఏమంటా ఉన్నాడంటే ఎంత చీకటి లోయలోనైనా నేను భయపడను నువ్వు నాకు ఉన్నావు నీకు ప్రార్థిస్తూ నీతో మాట్లాడుతూ నీ సహవాసములో ఏ లోయిలో గుండా అయినా భయం లేకుండా నడవగలదు నూట ముప్పై తొమ్మిదో కితంలో ఆయన రాశాడు నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవద్దును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవద్దును నేను ఆకాశమునకెక్కినాను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాల మందు నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును దావీదు ఎంత ధైర్యంగా ఉన్నాడో మీరు చూడండి దేవా నీవు లేని లోయ లేదు ఆకాశానికి వెళ్తే అక్కడ ఉన్నావు పాతాళానికి వెళ్తే అక్కడ ఉన్నావు సముద్ర గర్భానికి వెళ్తే అక్కడ కూడా ఉన్నావు నువ్వు లేని చోటు లేదు చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నావు నీ కుడి చేతితో నన్ను పట్టుకున్నావు డేవ్ టామ్లిన్సన్ ఇరవై మూడో కెత్తుల మీద ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకానికి స్టిల్ వాటర్స్ అండ్ స్కై స్క్రాపర్స్ అని పేరు పెట్టాడు మనం ఆధునిక యుగంలో ప్రవేశించాం స్కై స్క్రాపర్లు కట్టుకున్నాం పెద్ద పెద్ద మేడల్లో కూర్చొని చాలా మంది డిప్రెషన్తో యాంగ్జైటీతో బాధపడతా ఉన్నారు అయితే మన జీవితంలోకి భయాలు ఆందోళనలు సమస్యలు సుడిగుండాలుగా వస్తానే ఉన్నాయి ఈ ఆధునిక యుగంలో కూడా మనిషికి ధైర్యాన్ని నెమ్మదిని ఇచ్చేది దేవుని వాక్యమే కారీటన్ భూమ్ అనే ఒక మంచి క్రైస్తవ మహిళ ఉండేది హిట్లర్ యూదులను హతమారుస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఆమె వాళ్ళ ఇంటిలో కొంతమంది యూదులకు ఆశ్రయం ఇచ్చింది హిట్లర్కు కూడా భయపడని గొప్ప విశ్వాసము ఆమె చూపించింది ఆమెను కూడా అరెస్ట్ చేసి జైల్లో వేశారు అయితే ఆమె భయపడలేదు ఒకసారి ఏముందంటే వెన్ ద ట్రైన్ గోస్ త్రూ ఎ టెల్ అండ్ ద వరల్డ్ గెట్స్ డార్క్

రైలు గుహలో నుండి అవతలకు వెళ్తుంది గాడాంధ కారపు లోయలో గుండా వెళ్ళేటప్పుడు కూడా మనకు మన కాపరి మీద నమ్మకం ఉండాలి ఇది గాడాంధ పులోయ లోయ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డ్యాత్ మరణాంధ కారపు లోయ అన్ని లోయల్లో పెద్ద లోయ మరణాంధకారపు లోయ అయితే మరణపు లోయలో కూడా గొర్రెలు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మన కాపరి మరణాన్ని జయించినటువంటి కాపరి ఆ కాపరి వద్ద ఉన్నప్పుడు మీరు మరణాన్ని చూసి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే భయపడకుమో నేను మొదటి వాడను కనపటి వాడను జీవించు వాడను మృతుడు నైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను కాపరి తన గొర్రెలతో ఏమంటున్నాడంటే భయపడబాకండి నేను మొదటి వాడును కడపటి వాడును వాడును మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను ఎడ్రియన్ రోజర్స్ ఒకసారి అన్నాడు యు ఆర్ నెవర్ రెడీ టు లివ్ టిల్ యు ఆర్ రెడీ టు డై మరణానికి సిద్ధంగా ఉన్నవాడే జీవితాన్ని నిజంగా జీవించగలడు ఈరోజు ఇరవై మూడవ కీర్తనలో నుండి అనేక ప్రశస్తమైనటువంటి సత్యాలు మనం చూసాం మనలను తన నీతి మార్గంలో నడిపించే నీతి గల కాపరి మనతో లోయలో నడిచే శక్తి గల కాపరి ఈరోజు మీరు ఎటువంటి లోయలో నడుస్తున్నప్పటికీ కాపరితో మాట్లాడండి ఆయన సంరక్షణ పొందండి అదే మా ప్రతి శు క్రి ప్రభా మరోసారి మీ యొక్క ఘనమైన నామమునకు వందనమరుస్తులు చెల్లిస్తూ ఉన్నా గాడంద కూరపు లోయలో ఉన్నటువంటి మీ బిడ్డలను మీరు ఈ రోజున మీరు దృష్టించి వారిని ఆదరించి సంరక్షించవలసిందిగా ప్రార్థన చేస్తా ఉన్నా ఎవరు ఏ లోయలో ఉన్నప్పటికీ వారికి మీ యొక్క సంరక్షణనిచ్చి వారిని మీరు ప్రోత్సహించవలసిందిగా ప్రార్థన చేస్తా ఉన్నా మీ ప్రేమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని సునామ తండ్రి ఆమె తిరిగి వచ్చే వారం వ